మొసలి కన్నీరు అనే కథ విందాం ఏదైనా జంతువులను మొసలి తిన్నప్పుడు ఆ జంతువుల లవణాలు మొసలి కడుపులో చేరిపోతాయి మొసలి చర్మం గట్టిగా ఉండడం వల్ల శ్వేత రంధ్రాలు లేనందువల్ల అంటే చెమట పట్టినప్పుడు బయటికి మనకి తడి వస్తుంది కదా నీరులాగా అలాగా మొసలికి ఉండదట దానివల్ల ఆ నీరంతా ఎలా వస్తుందో తెలుసా మొసలి కంటి నుంచి వస్తుందట అంటే ఇవి అధిక లవణాలు విసర్జించడానికి కంటి ద్వారా నీటిని కారుస్తుంది మొసలి ఈ నీటి ద్వారా మొసలి శరీరానికి అవసరం లేని లవణాలు బయటికి పోతాయట అంటే మొసలి కన్నీరు కారిస్తే జాలి పడవలసిన అవసరం లేదని ఇక్కడ విషయం అది ఏదో జంతువులని స్వాహా చేసి కన్నీరు కారుస్తోందని చెప్పి దీని అర్థం అది ఏదో జంతువుని స్వాహా చేసి కన్నీరు కారుస్తోందన్నమాట అందుకే ఎవరైనా తప్పు చేసి అమాయకంగా నటిస్తూ ఉంటే అప్పుడు మనం చూడరా మొసలి కన్నీరు కారుస్తున్నాడు వాడు అని చెప్పి మనం ఏడిపిస్తూ ఉంటాం కదా ఇది మొసలి కన్నీరు వెనుక ఉన్న కారణం అందుకే ఎప్పుడూ కూడా ఎవరైనా ఏడుస్తున్నా ఎవరైనా ఇలా చేస్తున్నప్పుడు వెంటనే మనం ఒక నిర్ణయము తీసుకోకూడదు వాటి వెనుక ముందు ఉండే కారణాలని మనం గ్రహించాలని ఈ కథ యొక్క అర్థం ఇంకొకసారి ఇంకో కథ విందామా